పండక్కి రమ్మని చెప్తే మా చెట్లను చూడండి అండి ఎలా చేస్తున్నారు భార్య భర్తలు కలిసి. మొన్న వచ్చేమో గోంగూర చెట్లన్నీ బీకి పడేశారు, ఇప్పుడు వచ్చేది ఈ చెట్లన్నీ చూడు ఇద్దరు ఎలా చేస్తున్నారు. అసలు ఇక్కడ పంది కుక్కలు దూడుతున్నాయండి, మేము లేము కదా, వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఆకులంతా ఉండిపోయి ఆ చివరికి నీళ్ళు వెళ్ళిపోకుండా పాకరు వస్తుంది. ఇక మా తమ్ముడు వచ్చిందని చెప్పేసి ఇవాళ వర్క్ లేదనమాట, ఈ చెట్లన్నీ నీట్గా సెట్ చేయండి అని చెప్తే ఇద్దరు భార్య భర్తలు కలిసి ఈ చెట్లని అయితే సెట్ చేస్తున్నారు. వర్షం ఇంటికొత్తే పని చెప్తే అక్క కోసం పని చేయాలి, బావకి పనులు రావు, వేరే పనులు చెప్పు చేస్తారు, ఎడిటింగ్ చేయమని వీడియోలు తీయమని చేశారు. ఇంత చెత్తలో నాకు కూడా రాదు. ఇగో ఇవేంటంటే నేను ఉన్నన్ని రోజులు నీట్గా ఊడ్చి ఇదంతా క్లీన్ చేసేదాన్ని, మేము లేము కదా, మొత్తము ఆకులు చెత్త చెదారం అన్ని పంది కుక్కలు ఉండదండి. మళ్ళీ లోపలికి పంది కుక్కలు వచ్చాను, ఇళ్ళంతా పాడైపోయింది, గోడలు ఇవన్నీ తోడు పెడతాయి అని చెప్పేసి చెట్లు తన్ని కట్టేస్తున్నాము ఎక్కడికెక్కడ తాడుతోని. ఇగో అందులో ఒకటి కోతులు కూడా చూడండి, అసలు ఎట్లా పడితే అట్లా చేసి కోతు కొమ్మ చాడుకుంటాను ఈ చెట్ల మీద నుండి. ఇగో మొత్తం కట్టేస్తున్నాము ఎక్కడికెక్కడికి. ఏం పూలు పూస్తుందండి మందార చెట్టు కూడా, అక్కడేం పూలు కొనుక్కుంటా పూజకి, ఇక్కడేమో చెట్ల పూలు పూస్తే కొస్తే నాదుడే లేడు. బచ్చల కూర కూడా బాగా వచ్చేసి మొత్తం గులాబీ చెట్టుని కూడా అడ్డుపడిపోయింది చూడు. గులాబీ చెట్టు కూడా చాలా పెద్ద హైట్ ఉంది. లేత లేత మొగ్గలు కూడా కోతులన్నీ కొరికి తినేస్తాయండి, అసలు పిచ్చి కోతులు చూడు. ఇన్ని మొగ్గలు ఉన్నాయి మొత్తం ఎక్కడికెక్కడ తుమ్మి పడేసినాయి, కూలిపోయింది కూడా. అది పైన ఉన్నాయి సీలలు, అవి తీసుకొచ్చి కట్టాల్సి చూడండి. మా తమ్ముడు వచ్చేసి మా ఇల్లుని అయితే నీట్గా క్లీన్ చేశారనమాట, చెట్లనన్నీ దగ్గర కడి కట్టేసి ఇదంతా మా విద్య ఊడుస్తుంది అనమాట చూడండి. ఇప్పుడు నీట్గా ఉంది, వర్షం వచ్చినా సరే నీళ్ళు లాక్కోకుండా డైరెక్ట్గా అట్టం హోల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చెత్త చదనం ఏం లేకుండా మొత్తం క్లీన్ చేసింది. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ విజయ్ అనమాట. ఇప్పుడు నీళ్ళు పోసి కడిగినా పనా వచ్చి కడిగినా కూడా నీటుగా ఉంది, ఎటు మొక్కలు అటు గాలికి పడిపోకుండా. కోతులు కూడా ఇప్పుడు ఎటు వచ్చినా సరే కనపడతాయి అనమాట. పడేసేయి అది కరివేపాకు చెట్టు, ఓ కరివేపాకు కొంచెం మట్టి వేసేయి, ఓ మట్టి బయటకు వచ్చింది దానికి కొంచెం మట్టి గుచ్చేసే, అవి నీళ్ళని పడేసేయి. అదే ఆయిల్ టిన్నులు ఈసారి తమలపాకు చెట్టు కరివేపాకు మొక్కలు అవన్నీ తీసుకొచ్చేయండి. దీనికైతే మనకి పేడ అంటారు కదండి, గేదె పేడగా వేస్తే ఈ చెట్టు బాగా అసలు ఎంత ఎత్తుగా ఎంత గ్రోత్గా పెరిగిద్దోనండి. ఇక్కడ నాకు పేడ లేదు కాబట్టి రోజు బియ్యం కడిగే నీళ్ళు, మినప్పప్పు నీళ్ళు, అలానే దోశ పిండి కడిగినప్పుడు ఆ నీళ్ళు ఈ నీళ్ళు పోయటం వల్ల ఈ చెట్టు ఇంత ఉన్నది. ఇది హైదరాబాద్ నుండి తీసుకొచ్చే, దాదాపు ఈ చెట్టు నా దగ్గర ఉండబట్టి 3 సంవత్సరాలు. అప్పుడు మేము తీసుకొని వచ్చినప్పుడు లగేజ్లో కొంచెం ఎండిపోయింది, మళ్ళీ నీడకు పెట్టి నీళ్ళు పోయటం వల్ల మంచి ఇలా వచ్చింది. మా తుల్ చెట్టు ఉసిరి చెట్టు మారేడు చెట్టు అనమాట. ఇక్కడ ఉన్నన్ని రోజులు రోజు తెల్లవారుజాము లేసి కార్తీక మాసం చేసేదాన్ని. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కొత్త మొక్కలు కొనుక్కొచ్చుకొని అక్కడ పూజ అయితే చేసుకోవాలి. ఇవి కూడా చెట్లు వేసి 1 ఇయర్ అయింది కార్తీక మాసానికి. జున్ను పాలు అయితే మా అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చిందండి పాలు డబ్బాలు. మొన్న మా గేదె నుండి పాలు అయితే బాగా కాగబెట్టుకొని దీంట్లో కొంచెం పంచదార వేసుకొని మిరియాల పొడి వేసుకోవచ్చు, కొంతమంది బెల్లం కూడా వేసుకొని తాగుతారు. మేమైతే కొంచెం పంచదారని మిరియాల పొడి వేసుకొని తాగుతాం అనమాట. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. స్వచ్ఛమైన జున్ను పాలు అనమాట, మన బయట కన్నా ఇది గేదె పాలు తీసుకొచ్చింది అనమాట. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. అందరికీ గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక మా అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చి బయట ఇదంతా ఊచల్లి ముగ్గు అయితే వేసేసింది. నైట్ అయితే తెల్లవార్లు వర్షం అయితే ఫుల్ పడింది, మా చెట్టు నిండా మందార పువ్వులు అయితే ఫుల్ వచ్చేసాయి అనమాట. నైట్ 10 అప్పటి నుండి మార్నింగ్ 5 వరకు ఫుల్ వర్షం, గాలు మేము రాలేదు కానీ సైలెంట్గా వర్షం అయితే వచ్చిందనమాట. ఇంకా చెట్లన్నీ ఈ విధంగా అయితే శుభ్రంగా కట్టినాము. ఈ వానకి మురికంతా కొట్టబోయింది కదా, ఇంకా మొన్న చెట్లు అయితే ఇవన్నీ ఇటు పడిపోయి ఉన్నాయి మొత్తం ఎక్కడికక్కడ. నీటికి చెట్లన్నీ కట్టేశాం. ఎప్పుడు నీళ్ళు పోసి ఇది కడగడానికి ఇటు వర్షం నీళ్ళు వచ్చినా డైరెక్ట్గా అక్కడ బకెట్ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. ఎక్కడ నీళ్ళు ఆగవు, అక్కడ హోల్ దగ్గరికి వెళ్ళి సైడ్ కాలంలోకి వెళ్ళిపోతాయి. ఫుల్ వర్షం అని నైట్ అయితే అసలు
తెల్లవార్లు పడిందండి వర్షం అయితే అసలు మంచు కూడా కురిసింది నైట్ అయితే తిన్నప్పుడు ఇప్పుడైతే వాతావరణం చల్లగా అయిపోయింది సడన్గా వర్షం అయితే వచ్చింది ఇంకా అటైతే కొంచెం మంచు ఉంది అటు చివర్లకి పాలు తీయాలని చెప్పేసి ఇక మా అమ్మ తెల్లవారుజామున లేచి బయలుదేరి వెళ్తుంది అనమాట కుక్క పిల్లి వచ్చింది ఇప్పుడైతే ఇక శ్రీకాంత్ వచ్చాడు కారులో దింపి రావడానికి అయితే వెళ్తున్నారు నైటే వెళ్తా అంటే ఉండమంటే ఉన్నారు నైటు ఇప్పుడైతే ఇక దింపి రావడానికి వెళ్తుంది శ్రీకాంత్ కాదు వెనక డిక్కీలో పెట్టమని శ్రీకాంత్ని డిక్కీలో పెట్టి శ్రీకాంత్ గోరింటాకైతే కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము మామిడి చెట్లు తులి చెట్టు ఉన్నది నేను వెళ్ళేటప్పుడు తులి చెట్టు తీసుకెళ్తా కోతులు వచ్చి ప్రేమిదలు పడేసినాయి ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నారు మా విజయాన్ని ఏమో వెళ్ళేటప్పుడు మేము అక్కడ దింపేసి వెళ్తాం గుర్రాలపాడ దగ్గర నువ్వు కూడా వెళ్తున్నావు లక్కులు బాయ్ చెప్పినాను నైట్ ఉండు ఉండంటే ఇక అట్టట్టు ఉన్నాడు అనమాట తిరిగి ముంచారులే వాళ్ళు పది గంటలు శ్రీకాంత్ కోసం వెయిటింగ్ నాలుగింటికే లేచి కూర్చున్నారు అక్కడనే తొమ్మిదికి చూద్దాం కోతులు వచ్చాయి చిన్నములు పంపి బాయ్ బాయ్ ఇప్పుడు బయట చల్లగా ఉంది వర్షం పడింది కదా వాతావరణం అయితే ఎంత చల్లగా ఎంత బాగుందో పాతది పడేసిందా ఇంకో ఇప్పుడు వచ్చేసింది కారు ఇదంతా దుబ్బ దుబ్బగా ఉందండి ఇదంతా తీసేసి ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నా చూడండి గందరగోళంగా ఉంది మొత్తం గేదె పాలు మా అమ్మ పంపించిందండి టీ అయితే పెట్టుకున్నా గేదె పాలు పంపిస్తే టీ అయితే పెట్టుకున్నాము డాక్టర్ గారికి అయితే టీ పోసాను అనమాట చాలా చిక్కగా చాలా బాగుంటుంది గేదె పాలు నీళ్ళు కలుపుకున్నా ఇటు పక్క అయితే ఇల్లంతా దులపడం అయిపోయింది ఉప్మా చేసుకున్నాము ఉప్మా తినేసి ఇక వంట అయితే చేయాలన్నమాట ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి నేను లేచేసరికి అయితే మా విద్య అయితే దాంతో ఊడ్చి శుభ్రంగా కడిగి ముగ్గులు తీసింది వాళ్ళ శనివారంగా ఇల్లు కూడా మొత్తం అయితే తూడుస్తుంది అనమాట టైం వచ్చేసి 6 అవుతుంది ఎర్లీ మార్నింగే లేచింది నిన్నైతే ఈ చెట్లన్నీ మొత్తం కట్టేశారనమాట కింద పడిపోకుండా మొత్తం కట్టేసి ఇదంతా క్లీన్ అప్ చేసింది ఇప్పుడు లేచి ఇదంతా ఊడ్చి కడిగి ముగ్గులు అయితే వేసేసింది అనమాట ఇల్లు తూడుస్తుంది ఇక నిన్న ఫ్రైడేగా చేపలైతే వండేసాము ఇవాళ శనివారం అని చెప్పేసి మళ్ళీ ఇల్లు అంతా తూడ్చేస్తుంది ఇంక ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేయాలి బయట అయితే కొంచెం మంచు కురుస్తుంది వాతావరణం కూడా చాలా బాగుందండి 6 అప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ ఎక్కువ మంచు కనపడదు మేమున్న దగ్గర అయితే పిచ్చుకలు అరుస్తున్నాయి ఓపెన్ ప్లేస్గా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వాతావరణం కూడా చల్లగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ 9 వరకు అయితే కొంచెం మంచు కురుస్తూనే ఉంటుంది ఇంకొక ఈ నవంబర్ నెలలోనైతే ఒక 10 రోజులు అయితే బాగా మంచు కురుస్తుంది అనమాట అసలు ఎర్లీ మార్నింగ్
ఇవాళ సాటర్డే అయితే పూజ అయితే అయిపోయిందండి. ఈ విధంగా అయితే మా పూజా మందిరం చూసారు కదా. ఈరోజు మా విజ్జి చేసింది మా పూజ. ఇంకా మొత్తం అన్నీ ఎక్కడ ఎక్కడ సేసి నీట్గా పెట్టేసుకున్నాము. ఈరోజు నుండి కార్తీక మాసం స్టార్ట్ అయిందండి. ఇక సోమవారాలు చేసుకుంటా. ఇంటి దగ్గర తులిచెట్టు లేదు, తులిచెట్టు తీసుకెళ్తే వెళ్ళేటప్పుడు. కార్తీక సోమవారాలు నాలుగు ఉంటాయి. ఈ నెల మొత్తం నాన్ వెజ్ తినకుండా తెల్లవారుజామునే పూజ అయితే చేసుకుంటాను నేను. సో మా పూజ మందిరం ముద్దుగా చాలా అంటే చాలా బాగుంటుంది. మా గుడిని మిస్ అవుతున్నాం మేము. పూజా మందిరం మొత్తం క్లీన్ చేసి ఇలా అయితే ఇలా పెట్టేసుకున్నానండి నేను. చూసారు కదా, గడపలు కూడా నీట్గా తూడు చేసి మంచిగా పసుపు కుంకుమ రాసి బియ్యపు ఇలా ముక్కులు అయితే వేసేసుకున్నాము. ఇలా మాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో ఇక్కడ శుక్రవారం శనివారం ఉన్నప్పుడు ఎప్పుడు గడపలకి పసుపు కుంకుమ ఇలా నిండుగా ముగ్గులు వేసుకునే అలవాటు అనమాట. మా ఇల్లుని చాలా చాలా మిస్ అవుతున్నాం మేమైతే. పూలు కూడా పూసి ఇదంతా శుభ్రంగా ఈవినింగ్ అయింది. ఇదంతా కడిగేసి ఇక ముగ్గులు అయితే వేస్తున్నాము. ఆ చెట్టు పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా పువ్వులు అయితే. లైటింగ్ మా తమ్ముడు తీసుకురమ్మన్నామండి. మా తమ్ముడు అయితే లైటింగ్ అయితే తీసుకొచ్చారు. పోయినసారి వేసాము కానీ మేము డైలీ వేసినాం. మధ్యలో మేము అటు ఇటు ఊరు వెళ్ళేసరికి కోతులు అయితే మొత్తం కోతులు కుక్కలు అన్నీ పాడు చేశాయి. మళ్ళీ ఇప్పుడైతే లైటింగ్ తీసుకొచ్చాము. మళ్ళీ ఇంటికి వేద్దామని లైటింగ్ అయితే తీసుకొచ్చేస్తున్నాము. చీకటి అయిపోయింది అప్పుడే 5:30కి చూడండి ఎంత చీకటి అయిపోయింది. మొత్తం చిప్ప చీకటి అయిపోయింది. సో ఈరోజు అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన దీపాల పండుగని సో లైటింగ్ దండ అయితే తీసుకొచ్చిన. లైటింగ్ దండ వేద్దాం అండి. డాబా మీదకి అయితే వెళ్తున్నారన్నమాట. సొరకాయలు మా మేంటి సొరకాయ ఎంత పొడుగు ఉంది చిన్న మీ బారు సొరకాయ. జోంకాయలు జోంకాయలు సొరకాయ కట్టు బెరపాలు అండి. జున్ను పాలు జున్ను పాలు ఏ ఆనానికి ఇష్టమని నాలో నుంచి దాచిపెట్టుకుంటే దాచిపెట్టుకుంటే తీసుకుని వచ్చింది. ఈరోజు అయితే జున్ను పాలు అయితే తీసుకొచ్చారనమాట. జున్ను చేస్తాము. ఓకేనండి, లైటింగ్ వేసిన చూపి. సో పాలు అయితే పొంగిస్తున్నాం అనమాట. ఈవినింగ్ టైంలో చూసారు కదా పాలు అయితే చక్కగా పొంగాయి. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. బ్లాక్ వస్తుంది ఇక్కడ. తేజు హాయ్ లక్ష్మిక హాయ్ విజ్జి ఇప్పుడే వచ్చారనమాట. విజ్జి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ మా ఇంటికి రా పండగ కంటే ఇటు వచ్చారు. కొత్త ప్రేమిదలు తీసుకొస్తే వాటిని క్లీన్ చేసి మళ్ళీ పసుపు కుంకుమ అయితే పెడుతున్నారు. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. హాయ్ చిన్నమ్మీ చెప్పండి. చూసారు ఇన్ని రోజులు మా పూజా మందిరం అయితే క్లీన్ చేయక ఈరోజు మొత్తం క్లీన్ చేసి ఇదంతా చేసేస్తున్నాం అనమాట. ఒక పూటల్లా పట్టింది అనమాట. ఇక్కడ ఉంటే రోజు రెండు రోజులకి ఒకసారి క్లీన్ చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉండేదాన్ని కాబట్టి చాలా రోజులు అయిపోయింది అనమాట క్లీన్ చేసి. ఇది చూడు చిన్నమ్మి ప్రేమిదలు నీట్గా కడిగి మళ్ళీ పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాము.